డెమోక్రటిక్ కంట్రీల్లో అభివృద్ధికి కొలమానం ఏంటి ఆ ఏముంది దేశాన్ని విదేశీ కార్పొరేట్ కంపెనీల చేతిలో పెట్టడమేగా అని కొంతమంది కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తుంటారు అయితే అభివృద్ధి పేరుతో అదే చైనా కంపెనీలు చేసే అరాచకాల విషయం వచ్చేసరికి మాత్రం మన దేశంలోని లెఫ్ట్ లూటియన్స్ జర్నలిస్టులు మీడియా ఛానళ్ళు తెలుగు దినపత్రికలు మౌనముద్రలోకి జారిపోతుంటాయి ఇంకా అదే సమయంలో మన దేశంలోని స్వదేశీ కార్పొరేట్ కంపెనీలపై దుమ్మెత్తి పోస్తుంటాయి ఇండియాలో చైనా కంపెనీలైతే ఓకే కానీ అదే ఇండియన్ కంపెనీలు చైనా కంపెనీలకు పోటీగా భారీ పెట్టుబడులతో ముందుకు వస్తే మాత్రం నాట్ ఓకే అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తుంటారు చైనా కంపెనీలేమో తమ పెట్టుబడులతో దేశంలో మౌలిక వనరుల కల్పన ఉద్యోగాలు సృష్టిస్తాయని అదే స్వదేశీ కార్పొరేట్ కంపెనీలు సంస్థలను మాత్రం దోపిడీదారి సంస్థలుగా చిత్రీకరిస్తూ లెఫ్ట్ లుటియన్స్ గ్యాంగులు కథనాలను ప్రసారం చేస్తూ ఉంటాయి నిజానికి భారత్తో చైనాకు అసలు పోలికే లేదు మనది ప్రజాస్వామ్య దేశం అనే విషయం మర్చిపోరాదు కానీ అదే చైనా కమ్యూనిస్టు నియంతృత్వ దేశం అక్కడ మరొక పార్టీకి తావులేదు ఆ దేశంలో ఉండేది ఒక్కటే పార్టీ అది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ఉండేది ఒక్కటే ప్రభుత్వం అది కమ్యూనిస్టు నియంతృత్వ ప్రభుత్వం కమ్యూనిస్టు సోషలిజం మోడల్ స్వయంగా ఆ కమ్యూనిస్టు దేశాల్లోనే ఫెయిల్ అయింది దీంతో చైనా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తన విధానాలను మార్చుకుంది పెట్టుబడిదారి దేశాల కంటే కూడా ఇప్పుడు చైనా కంపెనీలు వరల్డ్ వైడ్గా మార్కెటింగ్ మాయజాలాన్ని సృష్టిస్తున్నాయి అలాగే చైనా విస్తరణవాద కుట్రలను ఈ కంపెనీలు అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో ఆయా దేశాల్లో అమలు చేస్తున్నాయి ఆయా దేశాలను రుణాల ఊబిలోకి దింపి తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నాయి అంతేకాదు ఆయా దేశాధినేతల బలహీనతలను ఆసరాగా చేసుకుని బ్లాక్మెయిలింగ్కు సైతం పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి ఆయా దేశాల్లో నిర్ణయాధికారం అంతా కూడా తమ చెప్పు చేతుల్లో ఉండేలా ఆ దేశాల్లో కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటుకు చైనా కంపెనీలు కుట్రలు చేస్తున్నాయనే వారు లేకపోలేదు అందుకు కొంతమంది విశ్లేషకులు నేపాల్లోని కెపి శర్మ ఓలీ ప్రభుత్వాన్ని ఉదాహరణగా చూపిస్తుంటారు ఆ దేశంలో పార్టీల మధ్య సయోధ్యలు కుదిరించడంలో కూడా చైనా రాయబారి ప్రత్యక్షంగా రంగంలోకి దిగడం అందరికీ తెలిసిన విషయమే ఇక అసలు విషయం ఏంటంటే భారత్కు వ్యతిరేకంగా నేపాల్లో తన కుట్రలను అమలు చేస్తోన్న డ్రాగన్ చైనా ఇప్పుడు భారత దక్షిణ సరిహద్దుల్లోని హిందూ మహాసముద్రంలోని శ్రీలంకలో సైతం కుట్రలు పన్నుతోంది ఇప్పటికే చైనా నుండి పెడాపెడా ప్రాజెక్టుల కోసం రుణాలను తీసుకుని తీర్చలేనంతగా అప్పుల్లో కూరుకుపోయింది శ్రీలంక దీంతో తమ దేశ దక్షిణ తీరంలోని హంబన్ తోటలో నిర్మించిన భారీ పోర్టును చైనాకు కట్టబెట్టేసింది శ్రీలంక ప్రభుత్వం ఇప్పుడు శ్రీలంక రాజధాని నగరం కూడా చైనా వశం కాబోతుందా అంటే అవుననే అంటున్నారు కొంతమంది విశ్లేషకులు కొలంబో రేవు నుంచి సముద్రంలో రెండు వందల అరవై తొమ్మిది హెక్టార్ల పరిధిలో ఇసుకతో కృత్రిమ దీవిని నిర్మిస్తోంది చైనా అందులో ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లతో పోర్ట్ సిటీని చైనా కంపెనీలు అభివృద్ధి చేస్తున్నాయి దీనిని స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రాంతంగా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది దీనికోసం కొలంబో పోర్ట్ సిటీ ఎకనామిక్ కమిషన్ బిల్లును సైతం రాజపక్సే ప్రభుత్వం తీసుకువచ్చింది దీంతో ఈ పోర్ట్ సిటీ కూడా హంబన్ తోట పోర్టు మాదిరిగానే చైనా చేతుల్లోకి వెళ్ళిపోయినట్లేనని కొంతమంది విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీలంక ప్రభుత్వం తీసుకుని వచ్చిన కొలంబో పోర్ట్ సిటీ ఎకనామిక్ కమిషన్ బిల్లు ప్రకారం ఈ సిటీ స్థానికంగా ఏ మున్సిపాలిటీ పరిధిలోకి రాదు ఈ పోర్ట్ సిటీలో జరిగే కార్యకలాపాలు అన్ని కూడా శ్రీలంక అధ్యక్షుడు నియమించిన ప్రత్యేక కమిషన్ చూసుకుంటుంది ఈ కమిషన్ సభ్యులు శ్రీలంక పౌరులు కానవసరం లేదని మెలకపెట్టింది అంతేకాదు ఈ పోర్ట్ సిటీ కమిషన్ శ్రీలంక ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రత్యేక నిధిని సైతం ఏర్పాటు చేసుకోవచ్చు నగరంలో పన్ను రాయితీలకు సర్వ అధికారాలు కమిషన్కే ఉంటుంది ఈ అధికారం శ్రీలంక పార్లమెంటరీ అధికారంతో సమానం కొలంబో పోర్ట్ సిటీలో జరిగే ఆర్థిక కార్యకలాపాలను శ్రీలంక ప్రభుత్వం పర్యవేక్షించదు ఒక ప్రైవేట్ సంస్థ ఆర్థిక కార్యకలాపాలు ఖర్చులను ఆడిట్ చేస్తుంది పోర్ట్ సిటీలో శ్రీలంక కరెన్సీతో పాటు చైనీస్ కరెన్సీ చలామణిలో ఉండనుంది అయితే అన్నిటికంటే ముఖ్యమైనది చైనా కంట్రోల్ ఉండే ఈ పోర్ట్ సిటీ భారత దక్షిణ సరిహద్దు తీర నగరమైన కన్యాకుమారికి కేవలం రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంది కుడంకులం విద్యుత్ కేంద్రం కూడా ఈ సిటీకి దగ్గరలోనే ఉంటుంది భారతదేశానికి చెందిన కంటైనర్ ట్రాఫిక్లో డెబ్బై శాతం కొలంబో నౌకాశ్రయం మీదుగానే వెళ్తుంది అంతేకాకుండా చైనా గూఢారి సంస్థ నిర్వహించే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్కు ఈ పోర్ట్ సిటీ కేంద్రంగా మారనుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఇదే కొలంబో పోర్టులో గతంలో చైనా తన న్యూక్లియర్ సబ్మెరైన్స్ ను మోహరించడానికి శ్రీలంక ప్రభుత్వం అనుమతినిచ్చింది భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ తర్వాత వెనక్కి తగ్గింది అయితే శ్రీలంకలోని రాజకీయ పార్టీల్లోని అనైక్యత రాజపక్ష కుటుంబానికి బాగా కలిసి వచ్చిందని ప్రస్తుతం శ్రీలంక దేశం మొత్తం రాజపక్ష కుటుంబ ప్రభావంలోకి వెళ్ళిపోయిందని ఆ రాజపక్ష కుటుంబమేమో చైనా ప్రభావంలోకి వెళ్ళిపోయిందని ఇక శ్రీలంక వాసులను ఆ దేవుడే కాపడాలని కొంతమంది నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రార్థిస్తున్నారు శ్రీలంక అధ్యక్ష పదవిలోనూ అలాగే ప్రధాని పదవిలోనూ రాజపక్ష సోదరులే ఉన్నారు భారత్తో మైత్రి అని అంటూనే రాజపక్ష సోదరులు చైనాకు వంద పాడుతున్నారు తమిళ ప్రజల ఊచకోతలతో తమ దేశంలో ఈలం ఏర్పాటు వాదాన్ని నిర్మూలించామని గొప్పలు చెప్పుకునే రాజపక్ష కుటుంబం మరి ఇప్పుడు చేస్తున్నది ఏమిటి అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో మొత్తం శ్రీలంకను చైనా ఈలంగా మార్చివేయడం కాదా అన్నట్లు చెప్పడం మర్చిపోయా ప్రస్తుతం శ్రీలంకలో చైనా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఆరు లక్షల మంది చైనీలు పనిచేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది ఇంకా భారత్కు చెందిన లక్ష దీవులు కూడా శ్రీలంకకు దగ్గరలోనే ఉంటాయి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లక్ష దీవుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది అండమాన్లో ఏర్పాటు చేసినట్లుగానే ఈ దీవుల్లో సైతం యూనిఫైడ్ కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది అటు పాలనా పరంగా లక్ష దీవుల్లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది అయితే కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం లక్షదీవుల్లో మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను వ్యతిరేకించడం వెనుక చైనా కమ్యూనిస్టు కోణం ఏమైనా ఉండే అవకాశం ఉందా ఏమో నాకైతే ఎక్కడో కొడుతోంది ఎందుకంటే వాళ్ళు కమ్యూనిస్టులు చైనా కోసం ఏమైనా చేసేందుకు వెనకాడరు ఎందుకంటే తమ పార్టీ ఆఫీసులో భారతమాత ఫోటో కంటే కూడా మావో ఫోటో పెట్టుకొని మురిసిపోతూ ఉంటారు